సమున్మీలత్ సంవిత్ కమల మకరం దైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదానాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణం అఖిలం అభ్యపయయివ. దోషాద్ గుణం అన్న దాంట్లోనే మనం రక్త ప్రసరణ వ్యవస్థ అంతా ఉంది. అది సాహితీపరంగా తీసుకునే మాట కాదు, అది ఆయన సాహిత్యపరంగా చెబుతారు. దాని లోపలికి వెడితే విజ్ఞాన శాస్త్రం ఉంది. ఆ సంవిత్, ఆ జ్ఞానాన్ని కనుక మనం కమలంలాగా వికసింపజేయగలిగితే శివపార్వతులు ఇద్దరూ అక్కడే ఉంటారు. ఆ జ్ఞానమకరం దాన్ని సేవిస్తూ వాళ్ళకి వేరే నైవేద్యాలు అక్కల. శివుడికి ఏది ఇష్టం, అమ్మవారికి ఏది ఇష్టం, 9 రోజుల్లో ఏవి ఇష్టం, శివరాత్రికి ఏది ఇష్టం అని కొట్టుకోక్కర్లేదు. జ్ఞానమే ఇష్టం అందరికీ, అజ్ఞానం కష్టం. ఏకత్వ జ్ఞానం, ఏకత్వ జ్ఞానం, ఏకత్వ జ్ఞానం అది పొందే ప్రయత్నం చేయాలి. నైవేద్యాలు మార్చేస్తే సరిపోదు. సమున్మీలత్ సంవిత్ కమలమకరం దైకరసికం భజే హంసద్వంద్వం. హంసద్వంద్వం అన్నారండి శివపార్వతుల్ని. కిమపి మహతాం మానసచరం, ఆ మనస్సులో హృదయస్థానంలో అనాగతాబ్జంలో చరించే ఆ మనస్సులో చరించేటువంటి హంసద్వంద్వానికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆ ద్వంద్వాన్ని సేవిస్తున్నాను. ఇక్కడ ఇద్దరిని చెప్పడంలో ఉద్దేశం శివశక్తి వేరు, దేవీశక్తి వేరు. ఇక్కడ శరీరం నడవాలంటే వేరవ్వాలి, అన్న తిన్న ఆహారం ముందు చర్మానికి కాంతిని ఇస్తుంది, గమనించండి మీరు. చర్మానికి కాంతిని ఇస్తుంది. అసలు ముందు నీరసంగా ఉన్న మనిషికి 2 గ్లాసులు పాలు తాగించండి, వాళ్ళు ఒక తేజస్సు వచ్చేస్తుంది అంట. అమ్మాయ కాస్త ప్రాణం లేచి వచ్చిందంట. అందుకే ఉపవాసం నాడు ఎప్పుడు పాలు చెబుతారు పరిహారంగా. ఉపవాసానికి పాలు విరుగుడు. ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు పొద్దున్న అల్పాహారం సమయంలో, మధ్యాహ్నం ఆహారం సమయంలో, సాయంత్రం ఏదో కాస్త పంటి కింద కరకర సమయంలో, ఈ ఆహారం తీసుకునే సమయంలో అలా ఒక గ్లాసు పాలు గోరువెచ్చగా వాడేసేస్తే సరిపోతుంది. శరీరంలో అసలు ఉన్నటువంటి శక్తి దెబ్బతింటుంది. కొత్తగా ఏమి రాకపోవచ్చు కానీ ఉన్నది దెబ్బతింది. పాలకంత శక్తి ఉంది. సద్యశక్తికరం క్షీరం అన్నారు. పాలు వెంటనే శక్తినిస్తాయి. అందుకే పాయసాన్న ప్రియ. ఇక్కడ హంసద్వంద్వం ఉండవును పాలకి ఉదాహరణ ఉంది. ఎందుకంటే హంసే కదా పాల నుంచి నీటిని వేరు చేసేది. ఇది మొత్తం అనాగతాబ్జనలయ దగ్గర నుంచి మళ్ళీ రాకిన్యంబా స్వరూపిణి వరకు రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించింది. ఇంతకుముందు ఇది చర్మధాతువు జీర్ణానికి సంబంధించింది, జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. ఇది మొత్తం రక్త ప్రసరణకు సంబంధించింది. ఎందుకంటే త్వక్ అశృంగ్ మాంసమేదో అస్థి మధ్య శుక్రములు కదా సప్తధాతువులు. త్వక్ధాతువు గురించి ఒక దేవత గురించి చెప్పుకునేప్పుడు అశృంగ్ ధాతువు రక్తధాతువులో ఉండే దేవతా స్వరూపం. ఆవిడ పనిచేసే, ఆవిడ తన శక్తి ద్వారా పనిచేసే విధానం. ఇది 2 రకాలుగా పనిచేసినప్పుడు రక్త ప్రసరణ. ఎందుకంటే శరీరంలో ఒక ఆహారం రాగానే అది అన్నరసంగా మారి, అన్నరసం రక్తంగా మారినప్పుడు అలా మారగానే రక్తం పనికిరాదు, అది చెడు రక్తం. అది దాన్ని మళ్ళీ శుద్ధి చేయాలి. అందుకోసం ఒక శక్తి పనిచేయాలి. శుద్ధి చేసిన రక్తాన్ని అన్ని అవయవాలకి అందించాలి. అందుకోసం ఇంకో శక్తి పనిచేయాలి. అదే శివశక్తి, దేవీశక్తి. అది రక్తాన్ని శుద్ధి చేయడం అనేది శివశక్తి పని, అన్నిటికీ అందజేయడం అనేది దేవీశక్తి పని. అందజేయకపోతే శరీరం నిలబడదు. శరీరం నిలబడితే సృష్టి ఉండదు. సృష్టి ఉండకపోతే అమ్మవారికే కష్టం, శివుడికి కష్టం లేదు. ఆయన మూసేద్దామంటాడు కంపెనీ, ఆవిడ నడవాల్సిందే అంటుంది. ఆడ మగ తేడా అదే.